हाय फ्रेंड्स मी विजयस्थानिक स्वागत ఈ రోజు నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య ప్రపంచంలో ఏ విషయం జరిగినా కూడా అది బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు ఇది నాస్ట్రోడామస్ ఎప్పుడో చెప్పాడు అంటూ ప్రతి దానికి లింకులు పెట్టేస్తూ ఉంటారు అది బ్రహ్మం గారు చెప్పారా చెప్పలేదా అనేది పక్కన పెట్టినట్లయితే నమ్మకము పోగొట్టే విధంగా మాట్లాడుతున్నారు కొంతమంది అసలైన విషయాలని మరుగుపరుస్తున్న ఇటువంటివన్నీ కూడా అదే విధంగా ప్రతీ విషయాన్ని కూడా బ్రహ్మం గారితో ముడిపెట్టడం వల్ల బ్రహ్మం గారు నిజంగా చెప్పారా లేకపోతే ఒట్టి మాటల అనేటటువంటిది సామాన్య ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు దాంతోపాటు ఈ మధ్య కొన్ని వీడియోలు చూశాను నేను ఆ వీడియోలో మరీ దారుణం ఏంటి విత్ ప్రూఫ్స్ కాలజ్ఞానంలో చెప్పినవన్నీ విత్ ప్రూఫ్స్ అంటున్నారు కాలజ్ఞానంలో బ్రహ్మం గారు ఏం చెప్పారు విత్ ప్రూఫ్స్ కరోనా గురించి ముందే చెప్పిన బ్రహ్మం గారు విత్ ప్రూఫ్స్ అంటే కానీ అందులో ఎలాంటి ప్రూఫ్స్ కానీ ఎలాంటివి కానీ లేకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలోని కొన్ని ముక్కల్ని తీసుకొచ్చేసి అందులో మిక్స్ చేసేసి వేసేస్తున్నారు కాబట్టి అందరికీ నిజాన్ని తెలియచేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కాలజ్ఞానం గురించి కానీ లేకపోతే మా జ్యోతిషం గురించి కానీ నమ్మకం లేనివారు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయండి ఎందుకు అంటే ఇందులో చెప్పిన విషయాలన్నిటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా కాలజ్ఞానంలో బ్రహ్మం గారు ఏదైతే చెప్పి ఉన్నారో దానిని మనం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అదేవిధంగా ఈ కాలజ్ఞానానికి సంబంధించిన వాక్యాలను అవహేళన చేయకపోవడం కూడా అంతే ముఖ్యం కాబట్టి అవహేళన చేసినట్టయితే దీనికి సంబంధించి కొన్ని జరగకూడని విషయాలు మనకు జరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి మీకు నమ్మకం లేనట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయండి సరే ఇక ముఖ్యంగా ఈ విషయానికి వచ్చినట్టయితే నేను కాలజ్ఞానానికి సంబంధించి దాదాపు 10 పుస్తకాలను రెఫర్ చేయడం జరిగింది ఆ 10 పుస్తకాల్లో కూడా చాలా వరకు మనకు దగ్గర పుడిచే విధంగా చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి అయితే అవన్నీ కూడా బయటికి చెప్పడం అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ కరోనా విషయాన్ని గురించి నేను ముఖ్యంగా దీంట్లో వివరించదలుచుకున్నాను దానికి సంబంధించి ఒక పుస్తకం నాకు చాలా అద్భుతమైనగా తెలిసింది ఆ పుస్తకానికి సంబంధించి అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఈ పుస్తకం కాలజ్ఞాన సౌజన్య పత్రిక ఇందులో 2034 యుగాంతం అనేటటువంటి శీర్షికతో వచ్చినటువంటి పుస్తకం ఇది ఇది శ్రీ అల్లూరి రాజశేఖర రెడ్డి గారు దీని యొక్క రచయిత దీనిని ఇది ఇప్పుడు పబ్లిష్ అయినటువంటి పుస్తకం కాదు 2012లోనే పబ్లిష్ అయినటువంటి పుస్తకం ఇది 2012లోనే పబ్లిష్ అయిన పుస్తకం సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్నది 2017కు సంబంధించినటువంటి ఎడిషన్ ఓకే ఇందులో ప్రతి ఒక్కటి కూడా మనకు ఎంతో క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగింది కరోనా రావడానికి ముందు కానీ ఎలా ఉంటుంది ఏంటి విషయము అనేది ఇక్కడ ఈయన చెప్పేటటువంటి విషయం ఏంటంటే 2034 కలియుగ అర్థం అవుతుంది సో దానికి ముందు అత్యంత వేగంగా మనకు ముప్పు ముంచుకొని వస్తుంది ఈ ముప్పు ముంచుకొని వస్తుంది అని చెప్పడానికి ఈయన చెప్పినటువంటి అనేక విషయాలు ఇప్పుడు మనకు జరుగుతూ ఉన్నాయి అందులో మొదటిది కలియుగాంతము పుకార్లు ఎక్కువగా ఉన్నాయి అంటే 1999లో కలియుగాంతం అవుతుంది అని చెప్పేసి తర్వాత 2003లో అవుతుందని 2012లో అవుతుందని ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి అని చెప్పి చెప్పారు అయితే ఈ పుస్తకం ప్రకారము ఇది ఏ విధంగా కూడా 2012లో జరగదు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత 2034లో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడంతో పాటు ఈ కరోనాకు సంబంధించినటువంటి అనేక విషయాలను ఇందులో పుస్తకంలో చెప్పడం జరిగింది సో ఇప్పుడు నేను ముఖ్యంగా కరోనాకు సంబంధించి ఈ పుస్తకంలో ఉన్నటువంటి వాక్యాలని దాన్ని ఇప్పుడు ఎలా జరిగింది అన్న దాని గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను సో వాటితో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న ముఖ్యమైన విషయాలు కూడా నేను ఈరోజు చెప్తాను సో ఇందులో మనం ఇప్పుడు చెప్తున్నటువంటి కరోనా ఇంతకుముందు అనేక వీడియోస్తో కూడా వచ్చింది ఈ విషయం కోరంకియా అనే జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూలి సచ్చారు ఇది పేజ్ నెంబర్ 173లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తున్నాను కదా ఇది సో స్క్రీన్లో నేను క్లియర్గా చూపిస్తున్నాను కదా ఇక్కడ ఉంది రైట్ ఆ తర్వాత ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు కోరంకియా అనే జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూలి సచ్చారు ఇది ఇప్పుడు చేసిన బుక్ కాదు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చాలా సంవత్సరాల క్రితంటే 2012లోనే ఇది పబ్లిష్ అయినటువంటి బుక్ ఓకే దాని తర్వాత దీనికి ముందు ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పాడు
ఇక్కడ మనం చూసినట్లయితే కొండలు మండేను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈయన ఈయన చెప్పాడు అన్నమాట. అంటే కొండలు మండేను. సో కొండలు ఎలా మండుతాయండి? కొండలు మండుతాయి మామూలుగా దావానలం జరుగు వస్తూనే ఉంటుంది. అక్కడక్కడ మనకు ఈ దావానలం వచ్చి అడవుల్లో మంటలు కనిపిస్తూ ఉంటాయి, అది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ కొండలు మండేటటువంటిది ఎప్పుడు జరుగుతుంది? కొండలు మండేది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి, గమనించండి. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో భయంకరమైనటువంటి దావానలం వచ్చింది. సో దానిని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, కొండలు మండేను. ఇక్కడ చూపిస్తున్నాం కదా స్క్రీన్ మీద ఈ టాపిక్, ఓకే, కొండలు మండేను అనేటటువంటిది. ఆ తర్వాత ఇంకా చెప్పినట్టయితే ఇంతకుముందు ఇప్పుడు మనకు ఈ కరోనా రావడానికి ముందు జరిగినటువంటిది ఆ కొండలు మండేను అనేది. ఆ తర్వాత ఇంకొకటి చాలా భయంకరమైన అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే తిరుమలకు మార్గాలు కట్టుబడేను అని చెప్పి చెప్పారు. తిరుమలకు మార్గాలు కట్టుబడేను అంటే ఈ పుస్తకంలో ఏమిచ్చాడంటే తిరుమలకు వెళ్ళే మార్గాలన్నీ కట్టుబడేను అంటే మేబీ నక్సలైట్ల నుంచి కానీ జంతువులు ఎక్కువగా రావడం వల్ల కానీ తిరుమలకు వెళ్ళే మార్గాలన్నీ కట్టుబడేను అని. బట్ అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది, కరోనా వల్ల తిరుమలకు వెళ్ళేటటువంటి ఘాట్ రోడ్స్ కానీ నడకదారులు కానీ అన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది. ఓకే, ఇది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది, ఇప్పుడు స్క్రీన్ నుంచి చూస్తున్నాను కదా మీకు. ఆ తర్వాత గోతిలో పట్టనంత మందిని పూడ్చేరు. సో ఒక గోతిలో పట్టనంత మందిని పూడుస్తారు అనేటటువంటి విషయాన్ని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే భోపాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇండోనేషియాలో జరిగిన ఇన్సిడెంట్ని చూపిస్తూ అది అయి ఉండొచ్చు అన్నాడు. అయితే ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతాయి అని కూడా మెన్షన్ చేశాడు ఇందులో. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, గోతిలో పట్టినంత మందిని పూడ్చారు అని చెప్పేసి. చైనాలో మనం చూసినట్టయితే చైనాలో ఈ విషయం జరిగింది అని ఇదమితంగా చూపిస్తూ ఉన్నారు మనకు. అంటే ఖచ్చితంగా మనకు అమెరికా వాళ్ళు చెప్తూ ఉన్నారు, బట్ అయితే అది ఎంతవరకు నిజమో అనేది మనకు తెలియదు. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను. ఈశాన్య దిక్కున విషగాలి అంటే ఈశాన్యంలో చైనా దగ్గర విషగాలి పుట్టేను. ఇక్కడ చూస్తున్నారు ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను. అక్కడ నుంచి వచ్చినటువంటి విషగాలి అనేది ఇక్కడ వరకు వ్యాపించి చాలా మంది చనిపోతారు అని ఇందులో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత డబ్బు పారకపోయేను అనేది ఒకటి ప్రిడిక్షన్. అది అంటే ఇంతకు ముందే జరిగింది, డబ్బు పారక ఉన్న ఎప్పుడు పోయిందండి? మనకు మనం గమనించినట్లయితే డబ్బు పారకుండా ఎప్పుడు పోయింది? డబ్బు పారకుండా పోవడం అంటే మన డిమానిటైజేషన్ అయినప్పుడు పాత డబ్బు ఏది కూడా పారకుండా మొత్తం వేస్ట్ అయిపోయింది. సో అది డబ్బు పారకపోయాను, పంచాంగాలు పనికి రాకుండా పోయాను. ఇవన్నిటితో పాటు ఇంకా నాకు ఆశ్చర్యం కలిగించిన విషయంలో ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడన్నమాట, ఎప్పుడు జరుగుతుంది ఈ విషయం, ఎప్పుడు జరగాలి జరుగుతుంది అనేది. ఆ విషయాన్ని గురించి మనం చూసినట్టయితే అసలు ఇంత ఖచ్చితంగా ఎట్లా ఈయన ప్రిడిక్ట్ చేయగలిగాడా అన్నది నాకైతే ఆశ్చర్యం కలిగించింది. పేజ్ నెంబర్ ఇక్కడ మాక్సిమం ఈ భాగంలోనే ఎక్కువ భాగం మనకు ఇచ్చాడు. తిరుమల పెళ్లి మార్గాలు కట్టబడడం ఏంటంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఏం చెప్తారంటే ప్రభవ పార్థివ మధ్య బహుప్రలయం నిశ్చయం, అనంతరే ఆనంద మధ్య రక్తపాతం నరరంగ భూమే భీభత్సౌ ప్రపంచ స్థితి అని చెప్తాడు అనమాట. అంటే ప్రభవ పార్థివ మధ్య సంవత్సరాల్లో చాలా ఎక్కువ ప్రళయం వస్తుంది అని చెప్పేసి, అదేవిధంగా దాని తర్వాత ఆనంద సంవత్సరానికి మధ్యలో మొత్తం ప్రపంచమంతా నరరంగాలతోనూ రక్తపాతాలతోనూ భీభత్సంగా ఉంటుంది ప్రపంచ స్థితి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకు తెలిసే ఇప్పుడు ఇంతకుముందు పార్థివనామ సంవత్సరము 2005లో వచ్చింది, ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాన్నే నేను చెప్తున్నాను మీకు, పార్థివనామ సంవత్సరం 2005లో వచ్చింది. తర్వాత ఆనందనామ సంవత్సరము 2034లో వస్తుంది. వీటికి మధ్యలో ఉన్నటువంటి సంవత్సరం ఏది, ఈ 35 సంవత్సరాలకి మధ్యలో అంటే సెంటర్ పాయింట్ ఏది అని అంటే 2020 2020 అన్నది శార్వరి నామ సంవత్సరం. శార్వరినామ సంవత్సరం ఎప్పుడు వచ్చింది మీకు తెలుసా? ఇప్పుడు మనం ఉన్నది ప్రస్తుతం ఉగాదికి వచ్చింది శార్వరినామ సంవత్సరమే. సో ఈ శార్వరినామ సంవత్సరంలో దీనికంటే ముందే, ఈ శార్వరినామ సంవత్సరానికంటే ముందే ప్రపంచమంతా కూడా భీభత్సం అయిపోతుంది. ఈ 2020లో వచ్చే శార్వరినామ సంవత్సరానికి ముందే ప్రపంచమంతా భీభత్సం అవుతుంది అని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీని ప్రకారమే మనకు ఆనందనామ సంవత్సరానికి మధ్యలో వచ్చేటటువంటి ఈ శార్వరినామంలో కొండలు మండడము,
తిరుమలలోకి దారులు కట్టుబడము, ఈశాన్య దిక్కున విషగాలు వీచడము, ఈ వైరస్ వల్ల మొత్తం ప్రపంచమంతా అతలాకుతలం కావడము, ఆర్థిక స్థితి అయితేనేమి ఇంకోటైతేనేమి అన్నీ కూడా పడిపోవడం జరిగింది. అదేవిధంగా మందు పారని రోగాలు 360 వస్తాయి అనేటటువంటి ప్రిడిక్షన్ కూడా ఇక్కడ ఉంది. చూస్తున్నాం మందు పారని రోగాలు 360 వస్తాయి. ఇందులో ఇక్కడ ఆంథ్రాక్స్, సార్స్, ఈ విషయ స్వైన్ ఫ్లూ ఇవి ఈ విషయాల గురించి ఇచ్చాడు. బట్ అయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారము ఇప్పుడు కొత్తగా కోవిడ్ 19 అనేది సార్స్ కి అడ్వాన్స్డ్ వెర్షన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. సో ఇది కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయండి, ఇలాంటివి 360 జబ్బులు వస్తాయి అని చెప్పి చెప్పాడు. సో దీని ప్రకారం ఇంకా చాలా విషయాలు జరుగుతాయి. ఇప్పుడు దగ్గరలో అన్ని విషయాలు జరిగినాయి కాబట్టి సో 2034లో ప్రపంచం అంతం అవుతుందో లేదో, అయితే ప్రపంచం అంతం అవుతుంది పూర్తిగా అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఈయన. 2034లో 7 ఊర్లకు 1 ఊరు అయ్యాను, అంటే 7 మంది మనుషులకు గాను 1 మనిషి మిగులుతాడు. అంటే ఇప్పుడు ప్రపంచ జనాభా మొత్తం ఎంత ఉందండి, 730 కోట్లు, దగ్గర 750 కోట్లు ఉంది. ఆ 750 కోట్లలో మనకు మిగిలేది 100 కోట్లు, 110 కోట్లు మిగులుతారు అనేటువంటి ప్రిడిక్షన్ ఇందులో ఉంది. సో దానికి అటు ఇటుగా ఉంటుంది, 2034కి ఈ విషయం జరిగి తీరుతుంది అని చెప్పేసి చెప్పాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంత దీంతో పాటు ఇంకా అనేక కాలజ్ఞాన విషయాన్ని నేను ఇంకొక వీడియోలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా నేను కరోనా బేస్డ్ ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ గురించి మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇంకా అనేక విషయాలు ఇంకా ఇప్పుడు ఏమేమి జరగబోయే ఉన్నాయి అనేది కూడా, కలియుగానికి ముందు ఏమేమి జరుగుతాయి అన్న ప్రిడిక్షన్స్ అన్ని కూడా నేను ఇంకొక వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఆ వీడియోని కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రపంచంలో అందరికీ ఈ విషయాలు తెలియాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని చేయడం జరిగింది కాబట్టి వీలైనంత మందికి దీనిని షేర్ చేయండి. కనీసం ఇప్పుడన్నా పాప భీతితో మనుషులు మనుషులుగా బతకడానికి నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.